కత్తి మహేష్ బతడని చెప్పిన మీ యేసు ఇప్పుడు ఎక్కడ దొక్కున్నాడురా? ఏ సమాధిలో దాక్కున్నాడురా? పిలవండి. ఏ సమాధిలో దాక్కున్నాడు? బతుకు కత్తి మహేష్ బతుకుతాడని చెప్పిన యేసు ఇప్పుడు ఏ సమాధిలో దాక్కున్నాడు? ముందు ఆ ప్రేతాత్మను పిలవండి. ముందు యేసు అనే ఆ ప్రేతాత్మను పిలవండి. మాట్లాడదాం, రండి పిలవండి. అరే మీకే మీకే వినబడతా, మీ మాటలు వింటారా? యేసు మా మాటలు వినడా? రమ్మన్రా, ఇంతగానం మేము మాట్లాడుతున్నాం కదా, వచ్చి మాతో మాట్లాడమని చెప్పు మీ యేసుని. ఆ సైతాన్ని వచ్చి మమ్మల్ని మాట్లాడమని. నీ మాటలు విని నిన్ను నమ్మే ముష్టినాయాలు ఉన్నారు చూసావు హిందువులు, చెప్పు తీసి కొట్టాలి ఒక్కొక్క నా కొడుకుని. చెప్పు చెప్పు తీసి కొట్టాలి ఒక్కొక్క నా కొడుకుని. నీ మాటలు నమ్మేలు వచ్చా నా కొడుకులని. ఇలాంటివి ఈ దేశానికి పట్టిన మొదటి దరిద్రం కమ్యూనిజం, రెండో దరిద్రం ఇస్లాం, మూడో దరిద్రం మీదే క్రైస్తవమే. కాకపోతే క్రైస్తవం అన్నది లుచ్చా అన్నమాట. క్రైస్తవం అనేది లుచ్చా మతం, లంజ మతం. నేను బూతులు తిడుతున్నాను అనుకోకపోతే పచ్చిగా చెబుతా, బాస్టర్డ్ అంటే ఎవడికి పుట్టావో తెలియని లంజ కొడక అని అర్థం. ఏసు ఎవడికి పుట్టాడో తెలియదు కాబట్టి ఏసు బాస్టర్డ్. సో లంజకు పుట్టాడు కాబట్టి లంజ మతం. ఎవరిని దేవుడు అంటారు? ఆ రెండు చెక్కలు ఓ సేవ, మూడు మేకులు ఓ సేవ, రెండు చెక్కలు మూడు మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. అరే ఆడకి లంజా కూడా కుత్త ముక్క ఫోన్ పెట్టారు ఎరుపుకు నా మడ్డగా లలితకు మరి పేరు చెప్పగానే భయపడు నీ యేసు కుత్తకు నా మొడ్డ లంజా కూడా బరపో నీ. మీలాగా పాపుల్ని యేసు రక్షిస్తాడు, పాపులు యేసు రక్షిస్తాడు, మీ ముండ రక్షిస్తాడు. ఆయన ఆయన మేకులు పీక్కోలేనోడంట వచ్చి రక్షిస్తాడు. అయినంటరా అందరు పాపాలు చేసుకుంటుంటే యేసు గాడు వస్తాడు పీకుతాడు మమ్మల్ని రక్షిస్తాడు అనుకోవాలా? బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు? యెహోవా అనేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. ఇంకోటి మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడుకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా, నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాణ్ణి లోపలికి తీసుకొచ్చి కుళ్ళబడిచేది చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాణ్ణి కుళ్ళబడిచి కొడిచిపోయింది, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఇప్పుడు హిందుత్వం తరపు కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందూ కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపు కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందూ కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే. ఈ బైబిల్లో ఉండే గాడ్ అనబడే ఆ రాడ్ గాడ్ ఏమంటాడంటే, నన్ను నమ్మకపోతే నీకు శాశ్వత నరకం అంట. శాశ్వత నరకం ఏంట? నరకాన్ని పంపిస్తే ఓకే, వాళ్ళు మార్పు వచ్చే వరకు నరకం అని చెప్పు, పర్మినెంట్ నరకం ఏంట్రా? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో జాయిన్ అయ్యావు అనుకో, సరే నేను జైలు పంపించాను. రాజకీయ నాయకులకి ఆడికి ఏమన్నా తేడా ఉందా? అందుకని బైబిల్ ఒక లుచ్చా పుస్తకం. బైబిల్ దొరికిన చోట దొరికినట్లుగా తగలయండి, ఎందుకంటే అది మన నిరసన. ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అంటే అధికారిక మత గ్రంథంలో దేవుడు, బైబిల్ దేవుడు ఒకళ్ళ పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఇంకొకటికి అప్పగించడం, ఆడి పెళ్ళాన్ని ఈడి దగ్గర, ఈడి పెళ్ళాన్ని ఆడి దగ్గర, ఇది లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ అంటే. మత బోధకులు పాస్టర్లు ఏమంటారంటే, పాత నిబంధనలో అన్యులు అంటే ఇస్రాయేలీలు కానివారు అన్యులు, అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రైస్తవులు కానివారు అన్యులు అని నిర్వచనం చెప్తున్నారు. ఇప్పుడు దాని ప్రకారంగా బైబిల్ దేవుడు మాట కనుక క్రైస్తవులు వినకపోతే ఏం చేస్తాడంట? అన్యులు అంటే మేము కూడా అన్యులకి ఆడికి వెళ్ళక వస్తాం, మరి మా కుర్రాళ్ళు కూడా చాలా మంది ఖాళీగానే ఉన్నారు, మరి ధర్మరాజు ధర్మప్రభువు బైబిల్ దేవుడు మరి దయదొలుతాడేమో చూడాలి. బైబిల్లో ఇంత చండాలం పెట్టుకుని వీళ్ళు మూఢనమ్మకాల గురించి మూఢాచారాల గురించి లెక్చర్లు ఇస్తున్నారు. ఇప్పుడు అసలు మూఢనమ్మకాల గురించే కాదురా, ప్రపంచంలో ఎక్కడ ఏ దుర్మార్గం జరిగినా, ఎక్కడ ఏ దాష్టేకం జరిగినా దాని గురించి మాట్లాడే అర్హత పాస్టర్లకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ అంతకన్నా 100 రెట్లు దుర్మార్గం బైబిల్ దేవుడు చేసి ఉంటాడు అంతకుముందే. అసలు బైబిల్ దేవుడు చేయని దుర్మార్గాలు ఏం మిగిలాయి కనుక మీరు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి. ప్రపంచంలో ఎంత చండాలమైన తీసుకోండి, దానికన్నా 100 రెట్లు ఆల్రెడీ బైబిల్ దేవుడు చేసి ఉంటాడు.
అందుకే నేను అంటాను, బైబిల్ దేవుడు కల్పతరువు లాంటి వాడు, దుర్మార్గాలకి ఆయన చేయని పాపిష్టి పనులు ఏమున్నాయి ఇంకా ప్రపంచంలో? పోతే ఒక్కరినే బతికిచ్చాడని మీరు చెప్తారు, అది ఎవరిని అని అంటే యేసుని బతికించుకున్నాడు. ఆ యేసుని చంపింది యెహోవానే కదరా బాబు. ఈ కామెడీ తెలీదా నీకు? ఈ కామెడీ తెలుసుండాలి నీకు. తనే తన కొడుకుని చంపుకున్నాడు, అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమన్నా ఉంటుందరా? ఎవడో పాపం చేశాడు, గొట్టంగాడు ఎవడో పాపం చేస్తే వాడి కోసం వీణి చంపడం ఏందిరా బాబు? అసలు బుర్రేమన్నా ఉందా? కాదు, కరెక్ట్గా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి? సుప్రీంకోర్టు చెప్పు తీసుకుపోతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండు. మేము పనులను పెట్టుకున్నాం, పనులు పనుల్లో ఉన్నారు. అదొద్దునా సెలవులు వేయించుకోండి అందరూ. గొర్రె నా కొడకల్లారా, గొర్రెల్లారా, గొర్రె నా కొడకల్లరా, మీరు అందరూ ఉందిరా, మీ దొంగ నా కొడకల్లారా. కొని మొహాన్ని బొట్టు మొహం ఏమి లేకుండా శ్మశానంలాగా మొహం వేసుకుని దొంగ నా కొడకలే. పాపులములు మేము తండ్రి అని మీరే కదా పాడుకుంటారా? మీరు పాపులని, పాపాలు చేసుకుని ఇంకెంతకాలం బతుకుతారా? పాపాత్ములారా, పెళ్లి అయిపోతే పెళ్లి కాకపోతే మొగుడు వచ్చేస్తాడు, మా దానిలోకి వచ్చేస్తే ఎవరినో ఒకరిని కట్టబెట్టేస్తాం అని చెప్పేసి ఇలాంటి ప్రచారాలు చేస్తారా? అవన్నీ మా హిందువులు భరించాలా? మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి దొంగ వెదవల్లారా? ఎక్కడి నుంచి పుట్టుకోసారా? గొర్రె బిడ్డల్లారా, గొర్రెల్లారా, అర్థమైందా? అదేదో వాటర్ లో ముంచేస్తారు కదా, ముంచి మొహం మీద నీళ్లు చల్లేసి లేకపోతే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఏవో ఉన్నాయి. మీ చాలా కథలు విన్నానులే, ఆ కథలన్నీ ఇప్పుడు చెప్తే చాలా తెల్లారిపోద్ది. ఇప్పుడే అలిసిపోయాడు వచ్చాను, చాలా మంట వచ్చింది అనమాట వెంటనే. అర్థమైందా? మీ కథలు, మీ హోలీ వాటర్స్ గురించి మాకు బాగా తెలుసు, కానీ అవన్నీ మాకు తెలుసు. వెళ్ళి ఏ గంగలో దూకండి మీరు అందరూ కలిసి, లేకపోతే రెండు అందరం కలిసి తీసుకెళ్లి కాశీ ఒడ్డులో మీ అందరికి నేను బాప్టిజం, మీ బాప్టిజం మీరు ఇవ్వడం కాదు దా, మా గంగామాతలు మిమ్మల్ని అందరినీ ప్రక్షాళనలో మీ పాపాలు పోతాయి, రండి ఆ గంగలో మునుగుదురు కాని. క్రీస్తు పూర్వం కీర్తి క్రీస్తు శకం అన్నారు కదా, మీ ప్రభు ఎప్పుడు పుట్టాడరా? మీరేమైనా ఇంగ్లీష్ వాడు పుట్టారా ఎవరికన్నా? ఎక్కడి నుంచి వచ్చారా మీరు అందరూ? జెరూసలేం నుంచి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారా మీరు అందరూ? ఎక్కడ పుట్టారా మీ తాలూకు? ఎక్కడో ఎక్కడో దిగిపోయి, భూమి నుంచి మేము దిగిపోయి డైరెక్ట్ పుట్టేసాం. దేవదూతలు అన్నట్టు మాట్లాడతారు? మీరు దేవదూతల, మీరు దెయ్యాలరా, దెయ్యాలి మీరు, దేవదూతలు కాదు. పాపుల కోసం చచ్చిపోయినట్టు వాళ్ళు యేసు ప్రభు అంటే వీళ్ళందరూ పాపులే, నాడు ఒప్పేసుకున్నాడు. వీళ్ళందరూ మాడాగాళ్ళే, నాడు ఒప్పేసుకున్నాడు. ఇలాంటి మాడాగాళ్లతో మనకు అవసరమే లేదు, అర్థమైందా? కానీ ఈ మాడాగాళ్ళకు ఒకసారి బుద్ధి